పిల్లల్లో ఈ సభలో ముఖ్య ఉద్దేశాలు కారణాలు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులను చేసే 19వ సెక్షన్, అలాగే సబ్ సెక్షన్లో 3లో 2 పిల్లల పరిమితిని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని 13వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సదరు చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీపీఆర్ చట్టం 1994 మే నెల 30 తేదీ నుండి అమల్లోనికి వచ్చింది. 1980-90లో సంభవించిన జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించడం అనేది ఈ పరిమితిని పాటించడానికి గల ఉద్దేశం. ఇది దేశ ఆహార భద్రతకు ప్రమాదకరమైన ధోరణిగా పరిగణించబడింది. మరియు పోషకాహార లోపం, నిరుద్యోగం, వ్యాధి, తగ్గిన ఉత్పాదకత మొదలగు పేదరిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉంది. ఈ ప్రకారంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియంత్రణ చర్యలను అవలంబించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల పరిమితిని ప్రవేశపెట్టింది. ఇద్దరు పిల్లల పరిమితిని అమలు చేసిన 30 సంవత్సరాల తర్వాత 3 అంచెల పంచాయతీరాజ్ సంస్థల కంటే గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు మరియు జిల్లా ప్రజా పరిషత్తులు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా విధానాన్ని సమీక్షించింది మరియు ఈ కింది విధంగా అభిప్రాయపడింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మొత్తం సంతానోత్పత్తి రేటు గ్రామీణ ప్రాంతాల్లో 92-93లో 3.7 మంది పిల్లల నుండి 2019-21 నాటికి 2.1 మంది పిల్లలు పడిపోయింది. ఇది గణనీయమైన తగ్గుదలను తెలియజేస్తూ ఉంది. ఈ తగ్గుదలను కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేకించి మహిళల్లో అధిక అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వం వంటి అనేక కారణాలకు ఆపాదించవచ్చు. టీఎఫ్ఆర్లో క్షీణత తక్కువ రేటును జనరల్ రేట్ను సూచిస్తుంది. ఇది తిరిగి వృద్ధాప్య జనాభాకు దారితీస్తుంది. అందువలన దేశంలో 15 ఏళ్లలోపు జనాభా వాటా 2019-16లో 28.6% నుండి 2019-21కి 26.5% ఇంకా తగ్గిందనేది NFSHS సర్వే తెలియజేస్తుంది. ఈ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తంలో సంతానోత్పత్తి రేటు 1.6గా పేర్కొనబడినట్టుగా గమనించడమైంది. కాగా సరైన భర్తీ రేటు 2.1గా అంచనా వేయబడింది. మొత్తం సంతానోత్పత్తి రేటు 1.6 స్థాయిలో కొనసాగించడానికి అనుమతించినట్లయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా సంబంధ విభజన ప్రతికూలంగా మారుతుంది. రాష్ట్రంలోని తర్వాత తరాల భవిష్యత్తు యొక్క ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుని మరియు పిఆర్ఐల యొక్క ఎన్నికైన ప్రతినిధుల నుండి స్వీకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సరైన భర్తీ రేటును 2.1 వద్ద కొనసాగించడం వాంఛనీయమని ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా జనాభా విస్ఫోటనం యొక్క దుష్ప్రభావాలను పరిష్కరించడం అనేది ఇద్దరు పిల్లల పరిమితి వెనుక ఉన్న ఉద్దేశం కాగా, ప్రస్తుతం జనాభా లెక్కల వాస్తవాల దృష్ట్యా దాని ఆచరణాత్మక చిక్కులను మరియు ప్రభావాలను పునర్నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది. టీఎఫ్ఆర్ తగ్గుతుండటం మరియు కుటుంబ పరిణామాలు సహజంగా తగ్గుతుండటంతో జనాభా నియంత్రణపై ఈ నిబంధన యొక్క ప్రత్యక్ష ప్రభావం తగ్గుతుంది. అందువల్ల ఈ పరిమితిని సంభావ్య సామర్థ్యం గల అభ్యర్థులను వారి అర్హతలు మరియు సమర్థవంతంగా సహకరించగల సామర్థ్యంతో సంబంధం లేకుండా స్థానిక పాలన నుండి ఏమరపాటున మినహాయించవచ్చును. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 నుండి ఇద్దరి పిల్లల పరిమితిని సమీక్షించి సంభావ్యంగా వదిలివేయాలన్న ప్రభుత్వ వాదన సమయోచితమైనది మరియు జనాభా డేటా పరిణామం చెందుతున్న సామాజిక కట్టుబాట్ల మద్దతును కూడగట్టుకుంది. ప్రస్తుతం సంతానోత్పత్తి పోకడలు మరియు ప్రజాస్వామ్య సూత్రాలతో చట్టాన్ని సమలేఖనం చేయడం ద్వారా రాష్ట్రం యొక్క స్థానిక పాలన మరియు సమ్మిళిత మరియు ప్రాతినిధ్య వ్యవస్థను పెంపొందించగలుగుతుంది. అందుచేత ఈ చట్టానికి సవరణ ఎన్నికలు, అర్హతా ప్రమాణాలు, న్యాయమైన, సమానమైన మరియు సమర్థవంతమైన స్థానిక పాలనకు అనుకూలమైనవిగా ఉండేటట్లు చూసే నిమిత్తం ఒక ప్రగతిశీల చర్యగా ప్రతిబింబిస్తుంది. అందువల్ల పైన పేర్కొన్న పరిస్థితుల దృష్ట్యా పైన చర్చించినట్లు మొత్తం సంతానోత్పత్తి రేటు క్షీణిస్తున్న పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని 13వ చట్టంలోని
పంతొమ్మిదవ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదపు 3ని వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న వ్యక్తి ఇక మీదట ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత పొందుటకు వీలు కల్పిస్తుంది. ఈ బిల్లుపై పై నిర్ణయాన్ని అమలు చేయడానికి ఉద్దేశిస్తుంది. లక్ష్మణ్ రావు అధ్యక్ష, ఈ బిల్లుని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పీడిఎఫ్ తరఫున బలపరుస్తుంది. అయితే 1994లో ఈ చట్టం చేసినప్పుడు అప్పుడు నేను రాజనీతి శాస్త్ర లెక్చరర్గా చేస్తున్నాను అధ్యక్ష. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నేను వ్యాసం రాసి ఇది పేదవాళ్ల హక్కుల్ని భంగపరచటమే, పేదవాళ్లే కదా పిల్లలకి అనేది వాళ్ళు ఎన్నికల్లో అప్పుడు పోటీ చేయకు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లును మేము బలపరుస్తున్నాం అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, వారి దృష్టికి మీ ద్వారా ఒక విషయాన్ని తీసుకొస్తున్నారు అధ్యక్ష. వారు పంచాయతీరాజ్ మంత్రి అయ్యాక పంచాయతీరాజ్ సంస్థల్ని పటిష్టపరచాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా నా సూచన ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఇప్పుడు 105 రాజ్యాంగ సవరణ జరిగింది అధ్యక్ష. ఇందులో నేను గొప్పదిగా భావించే రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ. పంచాయతీరాజ్ సంస్థలకు అది రాజ్యాంగ భద్రత కల్పించింది అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ చేర్చి 29 అంశాల మీద గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చారు అధ్యక్ష. నిజంగా 29 అంశాలు గ్రామ పంచాయతీల పరిధిలోకి వచ్చుంటే మనం ఇక్కడ ఎక్కువ చట్టాలు చేసే అవసరం ఉండేది కాదు. అందుకని ఈ రోజుకి ఈ రోజు 29 అంశాలు రాకపోవచ్చు, కానీ క్రమక్రమంగా కొన్ని అంశాల మీదైనా గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారు, ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. ఎల్ఓపి గారు. అధ్యక్ష, ఏదైతే ఇద్దరు పిల్లల పరిమితి అనేది మనం చట్టంలో పెట్టి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని అంతకుముందు ప్రభుత్వాలు పెట్టినాయో దాన్ని సవరణ చేస్తూ పెడుతున్నారు. దానికి మేము కూడా వ్యతిరేకం కాదు అధ్యక్ష. కానీ ఏదైతే ఒక అంశంతో జనాభా ప్రాతిపదికనే అనేది తీసుకోవడం మాత్రం అది కాదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు దేశ జనాభా వచ్చి 100 కోట్లు ఉంది అధ్యక్ష. ఇవాళ వచ్చి 142 కోట్లు ఉంది అధ్యక్ష. వీటన్నిటికంటే ఏదైతే ఆర్థిక అసమానతలు ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు, అవి స్థానిక సంస్థ అన్నింటికి వచ్చి పేదవాళ్ళు లేకపోతే ఉన్న రిజర్వేషన్ ప్రకారము ఆర్థికంగా ఉన్న వాళ్ళు వెనుకబడిన సంబంధించినప్పుడు లేకపోతే వాళ్ళకి ఎక్కువగా విద్యాభివృద్ధులు లేని వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేసామని చెప్పిన నేపథ్యంలో దీన్ని మేము కూడా దీన్ని సమర్థిస్తున్నామని తెలియజేస్తాం అధ్యక్ష. కమెంట్ చేశారు, చాలా సంతోషం. కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ లో కూడా 3 పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అర్హులు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కూడా అమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బిల్లు ఉంది, నెక్స్ట్ బిల్లు ఉందంటే బిల్లు వస్తుంది. ఓకే, మిస్ గారు ఏమైనా చెప్తారా, రిప్లై చెప్తారా? చెప్తా సార్. గౌరవ సభ్యులందరికీ, గౌరవ సభ్యులు బొత్స గారికి, అలాగే మరి రాజశేఖర్ గారికి, లక్ష్మణ్ గారికి ఈ బిల్లుకు సమర్థిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మీరు చెప్పిన ఈ సలహాలు సూచనలు కూడా దయచేసి దాన్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకుందాం, తీసుకుని దాన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా.